బ్యాక్ టు న్యూస్. రోగాలు రాకుండా కాపాడాల్సిన వ్యాక్సిన్ ఓ చిన్నారి పాలట శాపమైంది. హైదరాబాద్ శివారులో జరిగిన విషాద సంఘటన కన్నవాళ్లకు కడుపు కోత మిగిల్చింది. నాగోల్కు చెందిన 18 ఏళ్ల చిన్నారి పల్లవిని అంగన్వాడీ కేంద్రానికి తీసుకుని వెళ్లిపోయి పోలియో వ్యాక్సిన్ వేయించింది తల్లి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సాయంత్రం పాప పరిస్థితి సీరియస్ గా మారింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. పల్లవి చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం చనిపోయింది. అయితే టీకా వికటించడం వల్లే చిన్నారి చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో తీసుకుపోయారండి. పోలియో ఒకటి పదిహేను రోజున ఉదయం పూట ప్రణవి అనే బాలికను అంగన్వాడీ కేంద్రానికి తీసుకెళ్ళారు జరిగింది. మరి అక్కడ డిపిటీ పోలియో వ్యాక్సిన్ మజిల్స్ వేయటం జరిగింది అంగన్వాడీ కేంద్రంలో. అమ్మాయికి జ్వరం రావటము అస్వస్థతకు గురి కావటం జరిగింది. అమ్మాయికి మోషన్స్ వామిటింగ్స్ పెదాలు ఎండకపోవటము చేయడం జరిగింది. ఆ తర్వాత డిపిటీ ఇంజెక్షన్ ఇటీవల జ్వరం రావడం అనేది సహజంగా వస్తుంది, దానికి పారాసిటమాల్ ఇవ్వాలని డాక్టర్ గారు నేను సజెస్ట్ చేశాను. ఓఆర్ఎస్ కూడా దాపించమని సజెస్ట్ చేశాను. రెండో రోజు 15 తారీఖు తెల్లవారుజామున 4 గంటలకి అమ్మాయి చాలా అస్వస్థతకు గురైంది. ఆ గురిన టైంలో వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్ళడం జరిగింది. దిశ చిన్నపిల్ల హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ తీసుకెళ్లేసరికల్లా ప్రణవి చాలా అస్వస్థతకు గురై చనిపోయే పరిస్థితి ఉంటే అక్కడ వైద్యులు